అందరూ చిన్నపిల్లలకి అంటే రోజులు మొదలుకొని ఒక సంవత్సరం లోపు మనము జనరల్గా 6 నెలలకి అన్నం పెడతాం. ఈ 6 నెలలలోపు పిల్లలకు పెట్టే ఆహారం మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి. చాలామందికి రకరకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి, అంటే ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఏదేది కలిపి పెట్టాలి, ఏదేది కలిపి పెట్టకూడదు, చాలా డౌట్స్ వచ్చేస్తూ ఉంటాయి. మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నా కూడా మనకి ఇంట్లో అమ్మమ్మో నాయనమ్మో మన పెద్దవారు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఏమంటారు, మీ రోజుల్లో ఈ పెడుతున్నారు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా, మా రోజుల్లో మేము వేరే వేరే ఇంట్లోనే తయారు చేసిన ఆహారం పెట్టేవాళ్ళం పిల్లలకి, అందుకే వాళ్ళు చాలా పుష్టిగా ఉంటారు అని. సో అసలు మీకేమన్నా ఒక ఐడియా ఉంటే షేర్ చేయండి చిన్నపిల్లలకి సంబంధించి ఆహారం విషయంలో. 6 నెలలకు అన్నం పెడతాం కదా జయ, అవును, 6 నెలల దాకా తల్లి పాలు ఇవ్వాలి లెక్క ప్రకారం. ఖచ్చితంగా 6 నెలల దాకా తల్లి పాలు, అక్కడి నుంచి ఏదైనా ఫుడ్ అన్నం అంటే ఇప్పుడు ఇంత అన్నం పెట్టేయం కదా, ఏదో కొంచెం పెడతాం. 2 మెతుకులు 3 మెతుకులు అన్నానికి ముందు అంటే 1 నెల ముందు 4 నిండిన తర్వాత ఇక్కడ బేబీ ఫుడ్ పెట్టడం 4th మంత్ చివరి నుంచే కొంతమంది డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు. 5వ నెల వచ్చిన దగ్గర నుంచి కొంచెం పిల్లలకి పాలు చాలకపోవచ్చు, అందరి తల్లులకి సరిపడా పాలు ఉండకపోవచ్చు కదా. ఈ 5వ నెల వచ్చాక మా వైపు మేమైతే ఉగ్గు అని పెట్టేవాళ్ళం జయ, ఉగ్గు. ఇప్పుడు నేను మా పిల్లలిద్దరికి అసలు నేను సర్లాక్ లాంటి బేబీ ఫుడ్స్ అసలు కొన్నే లేదు, మేము సొంతంగా ఇంట్లోనే చేసుకునేవాళ్ళం. 1 టైం కూడా మా పిల్లలు టేస్ట్ కూడా చూడలేదు వాటిని ఒకసారి కూడా. అంటే ఈ పేపర్లలో ఈ అడ్వర్టైజ్మెంట్ వేసేటప్పుడు మాల్టెడ్ బార్లీ, మాల్టెడ్ రాగి అని చెప్తుంటారు, దీంట్లో ఇది ఉంది అని. అంటే మాల్టెడ్ థింగ్స్ పిల్లలకి మంచిది అని అడ్వర్టైజ్మెంట్లో వాడు చెప్పకుండానే చెప్తాడు. ఇప్పుడు ఆ మాల్టెడ్ థింగ్స్నే మనం ఎందుకు చేసుకోకూడదు అని ఒక ఐడియా, అదొక పద్ధతి. అయితే ఇప్పుడు డంపింగ్ లాగా చేయలేము చంటి పిల్లలకి, రకరకాల కూరేసేస్తే పిల్లడు అరిగించుకోవాలి కదా. అవును, మనం ఇంతకుముందు చెప్పాము 6 నెలల లోపల ఆర్గాన్స్ పెరుగుతూ ఉంటాయని, ఇంకా చిన్నవిగా ఉంటాయి, కొత్త ఏదో విపరీత పదార్థాలు చాలా రకాలు పెట్టేసేయలేం. అందుకని ఏం పెట్టచ్చు, జనరల్గా అరటిపండు లాంటివి పెడతారు. అవును, అది కూడా ఫుల్ పండు కాదు, ఒక చిన్న ముక్క పెడితే పెడతాం. ఈ పాలు 2 సార్లు ఇచ్చే పాల మధ్యలో ఒక చిన్న గ్యాప్ కోసం, ఒక చిన్న స్టమక్ ఫిల్లింగ్ కోసమే. ఏదైనా ప్రధానంగా నోరు దవడలు కదిలించి నోట్లో అంగిట్లో కొంచెం లాలాజలం ఉత్పత్తి అయ్యి పిల్లలకి మింగడము అవి తెలుస్తాయి. ఇలా కొంచెం ముందు నుంచి తిన్న పిల్లలు 6 నెలల నుంచి కొంచెం అన్నం పెట్టినా కొద్దిగా పర్వాలేదు తీసుకుంటారు. 6 నెలల దాకా పాలే తాగిన వాళ్ళు 6వ నెలలో అన్నం తీసుకోలేరు. 6 నెలల పెట్టేటప్పుడు కూడా ఈ ఉగ్గే మనం పెట్టుకోవచ్చు, అన్నమే డైరెక్ట్గా పెట్టకుండా. మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇది నా సొంత మెథడ్ కాదు, ఇది చాలా పాత పద్ధతే, అందరి దగ్గర పెద్దవాళ్ళ దగ్గర విన్నది, మా మదర్ వాళ్ళు చేసేవాళ్ళు. తర్వాత నాకు కొంతమంది ఫ్రెండ్స్, నా ఏజ్ ఫ్రెండ్స్ నాకు తక్కువ ఉన్నారు జయ, నాకంటే కనీసం 20 ఏళ్ళు పెద్దవాళ్ళు, నా వయసు ఉన్న పిల్లలున్న వాళ్ళతోటి నాకు స్నేహం ఉంది, చాలా చిన్నప్పటి నుంచి అదే పద్ధతి నాది. సేమ్ ఏజ్ గ్రూప్తో ఫ్రెండ్షిప్లు తక్కువ నాకు, అందుకే పరిజ్ఞానం ఎక్కువ ఉన్నట్లుంది రమ్మగారు. అది కూడా అయి ఉండొచ్చు. అలా పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకోవటం వల్ల ఫ్రెండ్స్ అంటే నా ఏజ్ వాళ్ళైతే వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తుంది, నాలాగానే ఉంటారు వాళ్ళు కదా, అంతే కదా. దానికి తోడు భగవంతుడు ఇచ్చిన చాలా పెద్ద వరం ఏమిటంటే నాకు 7 అక్కలు ఉన్నారు. సో అదృష్టం, అది నాకు దేవుడిచ్చిన అతిపెద్ద వరాలు 2-3 అన్నిటికంటే పెద్దది నేను ఆఖరిదాన్ని అవ్వటం, నా పైన ఉన్న వాళ్ళందరూ నాకంటే తెలివిగల వాళ్ళు అవటం. అయితే ఈ ఏం చెయ్యాలి ఎలా పెట్టాలి అంటే ఒక్కొక్కళ్ళు చెప్పిన దాన్ని మేము కొంచెం మాడిఫై చేసుకున్నాను నేను. తర్వాత ఈ మధ్య కాలంలో నేను ఎంతమందికి ఈ సలహా చెప్పాను చేసి పెట్టేదాన్ని కూడా. అవును, బియ్యం వేయించి గ్రైండ్ చేసి దాన్ని పిల్లలకు పెట్టడం. ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాం జయ, మిక్సర్లు ఉన్నాయి కాబట్టి. పాత రోజుల్లో విసురు తిరగట్లో పోసేవాళ్ళు, విసురు రాయి అంటారు తెలుసు, తిరగల్లో పోసి తిప్పుకునేవాళ్ళు అనమాట, విసిరేవాళ్ళు. విసిరితే సన్నటి రవ్వ అవుతుంది. ఈ బియ్యాన్ని ముందు 1 గంట 1/2 గంట అయినా చక్కగా నానబెట్టడం, కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 నెలల పాపాయో బాబో అనుకోండి, 1 గ్లాస్ అంటే మనం కాఫీ తాగే గ్లాస్ జనరల్ గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాసేడే చేసుకోవాలి మొట్టమొదట. ఆ గ్లాస్ పప్పు, ఆ గ్లాస్ బియ్యం అయితే కనుక 1/2 టీ స్పూన్ కందిపప్పు, ఈ గ్లాస్ బియ్యానికి అంతే మోతాదు. పప్పు బలం అని బాగా అన్ని పప్పులు వేయకూడదు, డైజెస్ట్ కాదు. బియ్యం అరగటం సులువు, పప్పు అరగటం కష్టం. బియ్యంలో ఒట్టి కార్బోహైడ్రేట్ ఒట్టి పిండే ఉంటుంది, దానికి సాయం పప్పు కొంచెం ప్రోటీన్ కలిపితే బాగుంటుంది కాబట్టి 1/2 స్పూన్ కందిపప్పు. ఈ కందిపప్పు కూడా కడిగి 1 అరగంట సేపు నీళ్ళల్లో కనుక శుభ్ర మంచి నీళ్ళల్లో నానించి తర్వాత తీసేసి ఒక రోజంతా మంచి ఎండలో ఎండనివ్వాలి దాన్ని, అది ఎండిపోవాలి. ఎండిన తర్వాత ముందు తిరగమాత వేస్తామని నూనెలో పెట్టుకునే బాణలు ఉంటుంది కదా, డ్రైగా పొడిగా ఉండే బాణల్లో, అంటే ఇక నూనె గిన్నె వేసేది ఏం లేదు, ఒట్టి మూకుట్లోనే చక్కగా ముందు కందిపప్పు వేయించేసేయాలి. ఇంతే కదా పప్పు మనం వేస్తాం, కాస్త పప్పు. ఈ వేయించిన పప్పును తీసి పక్కన పెట్టుకోవడం,
తర్వాత ఈ బియ్యం పోసి ఈ బియ్యాన్ని కూడా బాగా కమ్మని వాసన వచ్చేదాకా కొంచెం గోధుమ రంగు కలర్ మారేదాకా, తెలుపు నుంచి బ్రౌన్ కలర్కి రావాలి, డార్క్గా కాదు తేలికపాటి రంగు, ఇది మారేదాకా వేయించడం. ఒక చిటికెడు ఇంతే జీలకర్ర, ఓకే, లేదా వాము, మన అలవాటును బట్టి. కొంతమంది జీరా వాడుకుంటారు ఇళ్లలో బాగా, వాము వేసుకున్నా కూడా. జస్ట్ ఈ గ్లాస్ బియ్యానికి నేను ఎంత చెప్తున్నాను చూడండి, ఈ పించ్ కాదు, 3 వేళ్ల పించ్ కాదు, 2 వేళ్ల పించ్ తక్కువ వస్తుంది, ఇంతే. ఈ వామును కూడా ఈ బియ్యంలో వేసి వేయించేసుకోవాలి. కొంతమంది పిల్లలు వాము వాసనని రిలీజ్ చేయరు, చంటి పిల్లలు, చూసుకోవాలి జీలకర్ర వాసన నచ్చుతుందా. అందుకని ఎక్కువ ఎక్కువ గ్లాసుడు అదో కప్పు ఇదో కప్పు చెప్పట్లేదు, చిట్టి గ్లాసే చెప్తున్నా, గ్లాసే ఇవి వేయించేస్తామా. ఇవి వేయించిన తర్వాత వీటిని చల్లారాక దాదాపుగా మెత్తటి పిండిగానే గ్రైండ్ చేసేసుకోవాలి, మిక్సీలో వేస్తే. అప్పట్లో అయితే తిరగట్లో వేసుకునేవాళ్ళము, ఇప్పుడు మంచి అవకాశం ఉంది కదా, మెత్తగా పిండి ఒక డబ్బాలో పోసి పెట్టుకోవటం. దాన్ని ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పడతాయి ఒక స్పూన్కి. బియ్యం, కందిపప్పు, జీలకర్ర కానీ వాము కానీ, అంతే మన అలవాటును బట్టి. ఓకే, ఇప్పుడు ఇదేం చేస్తాము, దీన్ని కాసిన ఒక గ్లాసు నీళ్ళలో, ఒక చిన్న గ్లాసు నీళ్ళలో 1 స్పూన్ కూడా పట్టదు పొడి, 1/2 స్పూన్ పొడి వేసి దాన్ని బాగా కలిపేసి ఉండలు కట్టకుండా ముందు పొడి కలిపేసుకోవటం. దీన్ని స్టవ్ మీద పెట్టుకోవటం, కొంచెం చిన్న మంటతోటి, మంట ఎక్కువ ఉండకూడదు, ఒక పటకారుతో. ఇది పెద్ద గిన్నె పెట్టాం కదా, ఇంతే కదా ఉంది అని ఇంత గిన్నె పెట్టద్దు, కొంచెం ఆ మాత్రం గిన్నె పెడితే కాస్త నీళ్ళు ఎక్కువ పడతాయి కదా. ఈ గిన్నెను పటకారుతో పట్టుకుని తిప్పుతూ ఉండాలి 10 నిమిషాలు 8 నిమిషాలు, దానికి దగ్గరలోనే ఉండాలి. 2 మినిట్స్లో అయ్యే వ్యవహారం మాత్రం కాదు, ఇది బియ్యం కదా ఉడకాలి, మన అన్నం ఉడకడానికి టైం పడుతుందా, అట్లాగా 7 నుంచి 8 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది. దగ్గరగా గ్లాసు నీళ్ళు పడతాయి, గ్లాసు ఫుల్ గ్లాస్ నీళ్ళు ఇంచుమించుగా ఈ 1/2 స్పూన్ పిండికి పడతాయి, అది సెమీ సాలిడ్గా తయారవుతుంది, కొంచెం లూజ్గా వస్తుంది, ఒక్క పించ్ కూడా పట్టదు ఉప్పు, కొద్దిపాటి ఉప్పు తగిలించి. ఉప్పు అసలు కొంతమంది అయితే పంచదార వద్దు ఉప్పు వద్దు పిల్లలకి అని చెప్తారు, దీంట్లో ఒక చిన్న ఉప్పు రుచి వస్తుంది, ఆ కమ్మదనమే అలవాటు చేసినా బాగానే ఉంటుంది. అది ఎలాంటి కన్సిస్టెన్సీ రావాలంటే మనం ఇలా వేలుతో తీస్తే మన వేలికి చక్కగా రావాలి చిన్నది. ఓహో, ఇది ఈజీ ఏంటంటే పిల్లలకి చెంచాతోటి తోసేయకుండా ఈ బేబీని పట్టుకుంటామా, వేలుతో తీస్తాం, వేలుతో తీసి అలాగా బుగ్గల్లోకి తోసేయాలి దాన్ని. 1 నిమిషం అయ్యేసరికల్లా వాడికి నోట్లో ఒక కొత్త రుచి తెలిసింది, నోరు కదుపుతారు, కదపంగా నాలిక కదలంగానే లోపల లాలాజలం ఉత్పత్తి అవుతుంది, సలైవా ఉత్పత్తి అవుతుంది కదా, నచ్చిందా మింగేస్తారు. 2 సార్లు 3 సార్లు 4 సార్లు అయ్యేసరికల్లా ఇది లోపలికి వెళుతుందని ఒక సాటిస్ఫాక్షన్ పిల్లకి తెలిసిపోతుంది బేబీకి. అవును, పొట్టలోకి వెళ్ళటము, అది పొట్టలో ఉన్న ఖాళీని అది ఫిల్ చేయడము ఆటోమేటిక్గా బేబీకి తెలిసిపోతుంది. ఎలా పిల్లలకి ఆకలి తెలుస్తుంది, కడుపు నిండాక ఎలా పాలు తాగటం మానేస్తారు, అలానే అలాగే తెలుస్తుంది. 1-2 రోజులు చింతంతే, ఇప్పుడు మనం 1/2 స్పూన్ వండాము, ఈ వండిందంతా తోసేద్దామని పొరపాటు కూడా అనుకోకూడదు, అందులో సగానికి పైగా వేస్టే అయిపోతుంది. నెయ్యి కలపొచ్చారమ్మ, దీనికి నెయ్యి అక్కర్లేదు చెయ్య, అసలు ఈ 5 మంత్స్ ఏజ్లో నెయ్యికి ఆయిల్స్ ఇవ్వకూడదు, అసలు ఇవ్వకూడదు నెయ్యి, ఎప్పుడు అన్నంతో పాటు నెయ్యి, దీనికి అక్కర్లేదు, ఇది గుజ్జుగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇది సెరలేకకి బదులు అనుకోవాలా, సెరలేకకి ఖచ్చితంగా ప్రత్యామ్నాయం, అసలు సెరలేక దీనికి సాటే రాదు, సరిలేక దీనికి సాటే రాదు. నేను యాపిల్ వేసాను, మామిడి పండు వేసాను, అరటి పండు వేసాను, వాడు అడ్వర్టైజ్మెంట్లో బోర్డు చెప్తాడు, మనం చూసామా దాన్ని, చూడలేదు, చూడని దాన్ని ఎందుకు నమ్మాలి మనం. అది పిల్లల విషయంలో, పిల్లల విషయంలో మనం ఏం వేసామో మనకి స్పష్టంగా తెలుసు, మనం వేసిన వస్తువుని మనం కడిగాము, ఎండబెట్టాము, వేయించాము, గ్రైండ్ చేసాం, ఉడకబెట్టాం, ఈ 5 స్టెప్పులు మనమే చేసామా. ఈ అన్ని ప్రక్రియల్లోనూ తల్లు హైరాణగా గబగబా చేయకూడదు, తాపీగా నిదానంగా. ఒక సంటి బిడ్డకు పాలు ఇవ్వాలంటే పరిగెత్తుకుంటూ చెయ్యం కదా, తాపీగా కూర్చుంటాం, కాస్త పిల్లడికి చెమట పోయకుండా ఫ్యాన్ వేసుకుంటాం, మనకు కూడా చెమట పోయకూడదు, నిదానంగా కూర్చుని తాపీగా పిల్లడు పాలు ఎలా తాగి ఎలా విశ్రమిస్తాడో అంత తాపీగానే ఈ పని అంతా జరగాలి. రోజుకి ఎన్నిసార్లు పెట్టచ్చు అంటారు, ఫస్ట్లో ఒకటిసారి మధ్యాహ్నాలు 11 గంటల వేళ పెడితే పిల్లడు బాగా కాళ్ళు చేతులు వాడిస్తారు, అరుగుదలకు వస్తుంది. ఇది క్రమంగా అలవాటైతే, ఇది కనుక అలవాటు అయిందనుకోండి, 6 నెలల శాస్త్రానికి అన్నం చూపించినా కూడా అన్నమే పెట్టక్కర్లా, ఇది అన్నానికి ప్రత్యామ్నాయం. ఇది మనం మీరు సెరలేక బదులు అన్నారు, సెరలేక కాదు, ఇది అన్నానికి ప్రత్యామ్నాయంగా. అన్నం ఎంత తినేస్తారు ఇంత తింటారు కదా, ఇది కొంచెం ఎక్కువ వెళుతుంది, ఓకే, తొందరగా అరుగుతుంది తేలిగ్గా, ఎందుకంటే ప్రీ కుక్డ్, ఇది మనం దీన్ని కడిగాం, ఎండబెట్టాం, వేయించాం, ఉడకబెట్టాం, కాబట్టి సులువుగా అరుగుతుంది. వాడు కూడా ప్రీ కుక్డ్ ఫుడ్ అనే కదా సెరలాకిస్తున్నాడు, వేడి నీళ్ళు పోసి కలిపేసుకోవచ్చు, దీన్ని ఉడకబెట్టాలి మనం, ఎందుకంటే ఇది పూర్తి స్థాయి ప్రాసెస్డ్ కాదు, పూర్తి ప్రాసెస్ జరగలేదు కదా, కాబట్టి ఇంత మాత్రం ఉడకబెట్టాలి. అంటే బయటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలండి అని అడుగుతారు, 6 నెలల పిల్లల్ని వేసుకుని ఏమి రోడ్ల మీద తిరిగేస్తాము, ఒకవేళ వెళ్తే మన చుట్టాలింటికే వెళ్ళామనుకోండి, మన గిన్నెలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి, మన డబ్బా తీసుకెళ్ళటమే అంతే,
మన డబ్బా తీసుకెళ్ళటమే. ఓ ఇద్దరు అమ్మాయిలు ఓ పాతికేళ్ల పిల్లలు చంటి పిల్లాడిని వేసుకుని ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మా పిల్లాడికి ఉగ్గు ఉడకబెట్టుకుంటానంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో చూసేవాళ్ళకి. అదేదో చక్కగా పెట్టుకుంటుంది, మనము పెట్టుకుందామని ఇంకా కొత్త వాళ్ళు నేర్చుకుంటారు. ముఖ్యంగా అంత చిన్న పిల్లలు ఉన్నప్పుడు సహజంగా ఎవరమైనా కూడా ఇంకొక అడిషనల్గా ఒక బ్యాగ్ క్యారీ చేస్తారు, అర్థమైపోతుంది కదా. ఆ బ్యాగ్ తోటి ఈ బ్యాగ్ కూడా, ఈ డబ్బా కూడా. ఇప్పుడు ఈ కొన్ని నెలలు ఒక రెండు మూడు నెలలు ఇది పెట్టామనుకో, అప్పుడు రాగులు లాంటివి మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. మా పిల్లలు నేను 6th month నుంచి రాగి మాల్ట్ ఇచ్చుతుండేదాన్ని, రాగులు వాటిని కూడా ఇలాగే నానబెట్టి, దానికి కూడా మంచి లెంగ్ది ప్రాసెసే. హ్యాపీగా చెప్పేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి రాగి మాల్ట్ గురించి చెప్పుకుంటా. ఇప్పుడు ఇది రోజుకి, ఇప్పుడు చిన్నప్పుడు అయితే ఒకసారి, కొంచెం పెరిగినాక రెండు సార్లు ఇవ్వచ్చు. మధ్యాహ్నం 11 గంటల వేళ ఒకసారి, ఈవినింగ్ 6 o'clock ఒకసారి. డైజెషన్ ఎలా ఉంటుంది? చక్కగా డైజెస్ట్ అవుతుంది, ఇందులో ఏ అనుమానము లేదు. రెగ్యులర్గా మనం ఇచ్చే పాలు, చిన్నగా అరటిపండు, అరటిపండు పాలు, కాస్త కూస్త క్యారెట్ ఉడకబెట్టి పెడతారు, ఆలూలు ఉడకబెట్టి ఇస్తుంటారు, కొంచెంగా ఇస్తారు, ఆపిల్ ఉడకబెట్టి పెడతాము. పిల్లలు ఏదైనా చేతికి ఇస్తే దాన్ని తీసుకుని తినడానికి ప్రాక్టీస్ చేస్తారు. దాంతోపాటు ఇది జస్ట్ మొట్టమొదటి నెలల గురించి చెప్తున్నాం, 4.5 నెలల నుంచి సంవత్సరం దాకా. జయ నాకు తెలిసిన ఒక బాబు 3rd year కూడా, వాళ్ళ అమ్మ ఈవినింగ్ ఉగ్గే చేసి పెడుతుంటే స్పీడ్ అయిపోతున్నానా, దాంట్లో ఒక క్యారెట్ను కోరేసి వేసేసేది, క్యారెట్ కోరి వేసేసేది, అది ఉడుకుతుండగానే క్యారెట్ కూడా ఉడికిపోతుంది. దాంట్లో రసం వేసి ఇలా స్పూన్తో పెట్టేసేయటమే. సూపర్. నేను చెప్పాను స్పూన్తో పెట్టద్దని, నేను ఎప్పుడు స్పూన్ అంటారు కదా, స్పూన్ వద్ద అంటాను కదా, ఇది జారిపోతుంది అక్క అనేది. ఎందుకు జారిపోతుంది, కొంచెం చిక్కగా చేయి, చక్కగా ఇలా తీయి, ముద్ద సింపుల్గా వెళ్ళిపోతుంది, గుడుక్కుమని మింగేసినా ఇబ్బంది లేదు, డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి అన్నం అయితే బాగా నవలాలి. ఇది కొంచెం తేలిగ్గా అయిపోతుంది. ఇది బెస్ట్ ట్రయల్. ఇప్పుడు ఇది నేను చెప్పడం కాదు, ఎంత మందికి తెలుసో చేయాలి. నేను ఇలా బాగా కడిగి చేసి అని చెప్తున్నా, అందరూ చెప్పేదే. నాకు తెలుసు రమ్మగారు, మా మదర్ ఉన్నారు కాబట్టి అమ్మ చెప్పటం, అట్లా మేము కూడా ఇదే ఫాలో అవుతూ ఉన్నాము. ఇలాంటి ఫుడ్స్, ఇలాంటి రకాలు ఎన్ని చేయొచ్చో చేయ, ఇది అలవాటు అయింది అనుకోండి, దీని తర్వాత రాగులు చేస్తాం 2-3 నెలలు. ఒక ఫుడ్ బదులు అంటే పాలు తగ్గించేస్తాం కదా, పాలు తగ్గిపోతాయి, రాగి మాల్ట్ తీసుకుంటారు, దాన్ని కూడా ఇలా గుజ్జుగా పెట్టచ్చు, లేదా బాటిల్లో పోసి ఫీడర్లో పోసి కూడా లిక్విడ్ లాగా కూడా ఇచ్చేసేయచ్చు. ఇవి రెండా. అక్కడి నుంచి గోధుమలు, జొన్నలు, బార్లీ, రాగులు కలిపి కూడా ఒక మాల్ట్ తయారు చేసుకోవచ్చు. వాటి అన్నింటినీ కూడా ఇలాగే నానబెట్టాలి, మొలకలు తెప్పించటము, వేయించటము మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకోవాలి. అంటే మన పిల్లల్ని మనం తయారు చేసిన ఫుడ్ తోటే పెంచుకోవాలి అనే ఆలోచన ఉన్న మనకు ఉంటే వీటిని ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు. కాకపోతే ఈ బేబీ ఫుడ్స్లో నేను కొన్ని వీడియోలు చూశాను ఈ మధ్య, బాదం వేస్తారు, జీడిపప్పులు వేస్తారు, అదేదో వేస్తారు, ఇదేదో వేస్తారు, బోల్డ్ అని వేస్తారు జయ. అది ఎలా ఉంటుందంటే చిన్నపిల్లాడికి ఎక్కువ జ్ఞానాన్ని ఒకటేసారి డబ్ చేయటం లాంటిది. ఓకే, ఒకరోజే మీరు ఏబిసిడీలు నేర్పించేస్తారా? రావు కదా. A to Z వస్తాయా? A to Z రావడానికి ప్రీముందు ఏం చేస్తాం మనం? ముందు నిలువు గీతలు, తర్వాత సున్నాలు, ఎన్ని నెలల పాటు సున్నాలే చూడుతూ ఉండాలి. దీని తర్వాత కదా అది. ఏడాది లోపల పిల్లలకి బాదం పప్పులు, జీడిపప్పులు ఇవ్వటం మన ఈ వెదర్కి సూట్ కాదు. ఓ ఓకే, సూట్ కాదు జయ. మనం తినలేదు. బాగా డబ్బులుండి బోల్డ్ అంత సంపదలు ఉన్న రాజుల పిల్లలు కూడా ఇది వరకు తినలేదు. ఇప్పుడు మొదలు పెట్టారు కొత్తగా. ఇదంతా ఏంటంటే మనకి, మన దగ్గర నార్త్ ఇండియన్స్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మన దగ్గర ఉంటున్నారు కదా, వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారు. వాళ్ళ ఊళ్ళల్లో మంచిది, మన ఊరికి మంచిది కాదు. మనకల్లా బియ్యమే, ఓకే, అన్నమే మంచిది. సంవత్సరం లోపల మీరు ఇడ్లీ పెట్టుకోవచ్చు, ఇడ్లీ పెట్టచ్చు. కొంతమంది ఇడ్లీలలో పాలు పోసి కలిపెడతారు, అది చేయకూడదు. ఎందుకంటే ఇడ్లీలో మనం వాడేది మినపప్పు. మినపప్పు, పాలు రెండు విరుతాహారాలని కొన్ని ఉంటాయి జయ, దీనికి దానికి పడదు. మినపప్పుకి పాలు సరైన కాంబినేషన్ కాదు. పెరుగు కూడా కలుపుతారు? పెరుగు ఎప్పుడు కలుపుతామంటే ఇప్పుడు ఆవడలు చేస్తామా జయ, మీరు అబ్జర్వ్ చేయండి. మామూలు గారెలు 10 తింటే ఎలా ఉంటుందో, 2 ఆవడలు పెరుగు గారెలు తింటే తేన్పులు వస్తూ ఉంటాయి. అవును, మనకే డైజెస్ట్ అవుతుంది, చంటిబిడ్డకి డైజెస్ట్ అవ్వాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము? ఇడ్లీ మీరు ఏమనుకుంటారంటే అది డ్రైగా ఉంటుంది, గొంతులో పట్టుకుంటుంది. ఇడ్లీకి మరి కాస్త నెయ్యి జోడిస్తే గొంతులో పట్టుకోదు. రసంలో మిక్స్ చేసో, రసం కలపచ్చు. ఆ చక్కగా చారు రసం పెట్టుకుంటామా మనం, ఒక్క నలకంత అంటించే సరుకులు వదులుగా అవుతుంది, నోట్లో అంటుకోకుండా పిల్లలు, అంతే కదా. అలా పెట్టచ్చు, నెయ్యి గనక తగిలితే అది అంటుకోకుండానే ఉంటుంది. పాలు కానీ పెరుగు కానీ ఇడ్లీతో కలిపి సుతరాము పెట్టకూడదు, అది మంచి పద్ధతి కాదు. రైతు, రాబోయే వీడియోస్లో మనం స్టోరీస్తో పాటుగా ఈ బేబీ ఫుడ్స్కి సంబంధించి కూడా కొన్ని వీడియోలు మనం చేసే ప్రయత్నం చేద్దాం రమ్మగారు. తప్పకుండా చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.